గుంటూరు జిల్లా నర్సరావుపేట రొంపిచెర్ల మండలాల పరిధిలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ములకలూరు, పెద్దరెడ్డిపాలెం, జొన్నలగడ్డ, పరగటిచెర్ల, మాచివరం గ్రామాలలో ఆయా సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రభుత్వానికి మద్దతునివ్వాలని ఎమ్మెల్యే కోరారు. వైసీపీ అభ్యర్థుల గెలుపుతో మీ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కోరుతామన్నారు. అందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానాలు ఎప్పటికీ గుర్తుండాలి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు, ఈరోజు ముఖ్యంగా ఎస్టీ సోదరి సోదర మండలికి చేస్తున్న పథకాలని మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎంతో చక్కగా అమ్మఒడి కార్యక్రమం ఎంతో బ్రహ్మాండంగా ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు ఈరోజు అకౌంట్ జమ చేయడం, పిల్లల్ని చదివించుకోవాలి మీరందరూ కూడా అని మీ స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా బాగు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు జొన్నలగడ్డ హై స్కూల్ ని మొదటి భాగంలో బాగు చేసాం, పల్లెలో ఉన్న స్కూల్ ని రెండో విడతలో పెట్టి దాన్ని కూడా మర్మంతులు చేసి బ్రహ్మాండంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళలకు ముఖ్యంగా మరి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం సంవత్సరానికి 18,500 రూపాయలు, 4 సంవత్సరాలకి 75,000 రూపాయలు అడుగుతున్నాను. ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా ఇంకో ముందు ఇలాంటి పథకాలని చెప్పాడు. అలానే మరి మహిళలకి, డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మరి దాదాపు 6,700 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో రుణమాఫీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీకున్న రుణాలన్నీ కూడా 4 సంవత్సరాలు పూర్తిగా మాఫీ చేస్తాం. చంద్రబాబు నాయుడు లాగా ఎన్నికలంటే మాకు ఆఖరి సంవత్సరం రాదు, మొట్టమొదటి రోజు నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ స్కూల్స్ బాగు చేయడం, అమ్మఒడి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు కార్యక్రమం కింద మరి పేదవాళ్ళకి 10,000 రూపాయలు, చిల్లర కొట్ల వాళ్ళకి కానీ చిరు వ్యాపారస్తులకు కానీ 10,000 రూపాయలు అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలు ఈరోజు చేస్తున్నాం. మన సోదరి